మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈరోజు తెలంగాణ పరిస్థితి ఎట్లా తయారవుతుందో చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి జరంత పెద్ద మనసు పెట్టుకొని ఆలోచన చేయండి. తెలంగాణలో అన్నీ ఉన్నాయి, కానీ తెలంగాణ ఆగమైతుంది. తెలంగాణ కోసం దేశం మొత్తం ఉంది అంటారు, కానీ తెలంగాణ అనాథ అవుతుంది. దీనికి కారణం ఎవరు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నచ్చని, తల్లిని చంపి పిల్లని తీస్తారు అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ దేశ ప్రధాని ఒకరైతే, తెలంగాణకు ద్రోహం చేసి యాక్సిడెంటల్గా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఇంకొకరు. వీళ్ళిద్దరూ వేరు వేరు కాదు, కాంగ్రెస్ పార్టీ ఒకటి, బీజేపీ పార్టీ ఒకటి కానే కాదు. నేను డే ఫస్ట్ నుంచి చెప్తున్నా, పదేళ్ల నుంచి ఇదే చెప్తున్నా, కాంగ్రెస్ బీజేపీ ఒకటే. బీజేపీలో కాంగ్రెస్ ఎప్పుడో విలీనమైంది పదేళ్ల కిందనే. ఈడీలు, ఐటీలు, సిబిఐలు ఎప్పుడైతే ఎంట్రీ అయినాయో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, వెంటనే కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనమైంది, హస్తగతమైంది, హస్తం గతమైపోయింది. మిత్రులారా, ఇది వాస్తవాలు. ఈ రెండు పార్టీలు కలిసి భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీగా తయారై దేశంలో ప్రాంతీయ పార్టీలను నాశనం చేస్తూ ఎవరన్నా స్వాభిమానంతో మాట్లాడితే వాళ్ళ మీద కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి చూడండి మిత్రులారా, ఒక్కసారి చూడండి మిత్రులారా. చోటే బాయ్ కా బడే బాయ్ మోదీ తన పెద్దన్న అంటూ పేర్కొన్న రేవంత్ రెడ్డి, నేను గదే అంటున్నా, డే ఫస్ట్ నుంచి అదే అంటున్నా, వచ్చేది మేమే రాహుల్ గాంధీతో, మోడీ సహకారం కావాలి రేవంత్ రెడ్డి. అందుకనే చెప్తున్నా మిత్రులారా, బీజేపీ కాంగ్రెస్ వేరు వేరు కావు, రెండు ఒకటే. భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఇంకా వీళ్ళ గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడండి మిత్రులారా, వీళ్ళకి చాలా చెప్పాల్సింది, ఖచ్చితంగా చెప్తాను మిత్రులారా. ఒక్కొక్కరి కథ ఏందో చెప్తా చూడండి మిత్రులారా. దేశమే నా కుటుంబం, మేరా భారత్, మేరా పరివార్, నా నినాదం ప్రధాన మోదీ. పదేళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి నరేంద్ర మోడీకి ఈ మాట అనడానికి సిగ్గుందో లేదో నాకు తెలియదు, కానీ ఇనే వాళ్లకు మనకు సిగ్గుండాలే. ఈరోజు బీజేపీ నాయకులను అడుగుతున్నా, మీరు అంధభక్తులు కాదు, వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కాదు, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలే అయితే దీన్ని మీరు ప్రశ్నించండి, మీరు ప్రశ్నించండి. గడిచిన 90 రోజులు, 3 నెలల్లో ఈ నరేంద్ర మోదీ గుజరాత్కు దాదాపు 1,18,000 కోట్ల రూపాయలు ఇస్తాడు, 1,18,000 కోట్ల రూపాయలు ఇస్తాడు. యూపీకి కేవలం వారం 10 రోజులలోనే 50,000 కోట్ల రూపాయలు ఇస్తాడు. జమ్మూ కాశ్మీర్కు 32,000 కోట్ల రూపాయలు ఇస్తాడు. మహారాష్ట్రకు 4,000 కోట్ల రూపాయలు ఇస్తాడు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా అంతో ఇంత ఇస్తాడు. ఎందుకు నా తెలంగాణకి ఇవ్వడని నేను అడుగుతున్నా, ఎందుకు నా తెలంగాణకి ఇవ్వలేదని అడుగుతున్నా. నిజంగా ఈ దేశ ప్రధాని అయితే తెలంగాణ ఈ దేశంలో ఒక రాష్ట్రం కాదా? నేను సూటిగా అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పండి. ఊపదంపుడు ఉపన్యాసాలు తెలంగాణలో ఎలక్షన్ల ముందు వచ్చి అరవడం కాదు. నా రాష్ట్రానికి నువ్వేం చేసినావో చెప్పు, బీజేపీ ఏం చేసిందో చెప్పాలి కదా. ప్రధాని అంటే రాష్ట్రాలకు పెద్దన్న అని చెప్పి పెద్ద పెద్ద మాటలు, మీరిద్దరు కలిసి చేస్తున్న పని దీనిలో ఎక్కడ కూడా తేడా లేదు. ఇకపోతే మీకు ఉద్యోగాలు, కేసీఆర్ కేటీఆర్ కొలవులు ఊడినందుకే మీకు ఉద్యోగాలు, ఫామ్ హౌస్ మత్తులో ఉంటూ పాలన నడిపిస్తారు. యువత ఉద్యోగాలు అడిగితే బర్రెలు గొర్రెలు ఇచ్చారు. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, యువత ఉద్యోగాలు అడిగితే బర్రెలు ఇచ్చిర్రు, గొర్రెలు ఇచ్చిర్రు, ఉద్యోగాలు కూడా ఇచ్చిర్రు. మళ్ళీ చెప్తున్నా, ఉద్యోగాలు కూడా ఇచ్చిర్రు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇలా నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, అబద్ధాలతోటి, తప్పుడు కూతలతోటి, తప్పుడు ప్రకటనలతోటి, తెలంగాణ ప్రజల చెమట చుక్కలతో ఇచ్చినటువంటి పైసలతోటి, తప్పుడు కథనాలు, 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చినవా నువ్వు, ఇంటర్వ్యూ పెట్టినవా నువ్వు, ఎగ్జామ్ నిర్వహించినవా? నువ్వెక్కి కేవలం 3 నెలలు అవుతుంది, ఇవి సెలెక్ట్ అయ్యి 1 సంవత్సరం అవుతుంది. ఎవరికో పుట్టిన బిడ్డను ముద్దాడనికి సిగ్గనిపిస్తలేదా? రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్ర ప్రజల పన్నులతోటి వచ్చిన పైసలతోటి నీ పేపర్లకి యాడ్స్ వేపిస్తూ ఎవరిని పిచ్చర్లను చేస్తావు, ఎవరిని? ఇది 1,00,000 రూపాయల యాడ్ ఇది. ఇక్కడ కూడా అబద్ధాలా? అబద్ధాలతో అందరం ఎక్కి, అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపి, రాష్ట్ర ప్రయోజనాల్ని పక్కన పెట్టి రైతులను మోసం చేసి రైతులు ఇలా రోడ్డు మీద హరిగోసపడుతుర్రు. నా సిద్దిపేట నుంచి నా ఖమ్మం దాకా రోడ్లెక్కి రైతులు ధర్నాలు చేస్తుర్రు. నిజంగాదా? నా ఆడబిడ్డలు రోడ్డెక్కి నీళ్లు కావాలి మహాప్రభు, తాగనీకి నీళ్ళు ఇర్రా అని చెప్పి ఇదే ముండమోపి ప్రభుత్వం రా అని ప్రశ్నిస్తున్నారు. నిజం కాదా? కేవలం 3 నెలల్లోనే
ఇలా ఒక్కసారి ఎట్లున్న తెలంగాణ ఎట్లయిందో తెలంగాణ సమాజం గుర్తిస్తుంది, తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. అబద్ధాలతోటి తప్పుడు కూతలతోటి ఎన్ని రోజుల కాలం ఇల్లదిస్తావు, ఎన్ని రోజుల కాలం ఇల్లదిస్తావు అని నేను సూటిగా అడుగుతున్నా. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలను నా పేరు అని చెప్పేసి నేను ఇచ్చినా అని చెప్పుకోవడానికి సిగ్గన్న లేదా అని అడుగుతున్నా. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేనన్ని ఉద్యోగాలు కేవలం 9 ఏళ్లలో ఇచ్చింది నిజం కాదా అని అడుగుతున్నా. 2004 నుంచి 2014 వరకు ఇచ్చినవి 10,000 ఉద్యోగాలు అయితే నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా 2014 నుంచి 2023 వరకు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది నిజం కాదా. ఈరోజు 30,000 ఉద్యోగాలు కూడా ఆనాటికి సంబంధించిన ఉద్యోగాలు నియామకాలు కాదా అని అడుగుతున్నా. ఇవి అడుగుతుంటే ఆకలి శ్రీనివాసరెడ్డి మీద దాడులు చేస్తాం, ఆకలి శ్రీనివాసరెడ్డి మీద ధమ్కీలు ఇస్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తే ఎట్లా? ఈ స్టేట్మెంట్లతోటి ఆకలి శ్రీనివాసరెడ్డి భయపడతాడా? ఆకలి శ్రీనివాసరెడ్డి ఆలోచన చేస్తాడా? కనీసం ఆలోచన కూడా ఏడు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే సిద్దిపేట హరీష్ రావు సంచలన ఆడియో లీక్, కార్ డ్రైవర్ని ఎలా బెదిరిస్తున్నారో చూడండి. సిద్దిపేటలో గాడిది గుడ్డు పెడితే కూడా హరీష్ రావు పట్టించుకోకపోవడం వల్లనే గుడ్డు పెట్టింది అని అన్ని ఛానళ్ళు కూస్తున్నాయి. కనీసం సిగ్గుండాలి. ఈ ఆడియోలో హరీష్ రావు భయపట్టించిండా? బెదిరించిండా? బెదిరించినట్టే ఉందా? దేశంలో ఎక్కడన్నా నిలబడి మాట్లాడదామా? బెదిరింపట్టు ఎట్లుంటుందో తెలుసా? యోగ్యులు నన్ను బెదిరిస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. మీకు జీల దమ్ముంటే ఈ వీడియోలు ఎయిర్రి, ఈ వీడియోలు ఎయిరి. మీకు మీ యూట్యూబ్లలో జీల దమ్ముంటే ఈ జాతి ఎవడు మంచి చేస్తే వాని కోసం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. అట్లాంటి వాళ్ళు నా మీద కామెంట్లు పెడుతుంటారు, నా మీద వీడియోలు చేస్తుంటారు, నా ఎంటికతో సమానం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. పద్మశాలీలు పాపడాలు నిరోధులు అమ్ముకొని బతకండి. కాంగ్రెస్ నేత కేకే మహేందర్ అన్న ఏంది ఇది? ఏమైంది నీ పెదరికం? నేను ఇన్ని రోజులు నువ్వు రాజకీయంగా నిజంగా ఎంతో పెద్ద మనిషి దురదృష్టవంతుడు అనుకున్నా, కానీ దౌర్భాగ్యుని అంత వెళ్ళిపోయింది ఈ మాటలతోటి. ఇవి నిజమో కాదో తెలియదు, కానీ నిజమే అయితే నిజంగా నీకన్నా దౌర్భాగ్యుడు ఉన్నాడు. గీదా నువ్వు మాటలు మాట్లాడేది? గీదా నా శాలోళ్ళ గురించి నువ్వు మాట్లాడతావా? గీత మాట్లాడతావా? గిందుగా మీకు రాజ్యాధికారం ఇచ్చింది, నా పద్మశాలిని అవమానించడం కోసమా నీకు రాజ్యాధికారం ఇచ్చింది? పైపెచ్చు ఓ జర్నలిస్టు ఓ దళిత బిడ్డ బాలు మీద ధమ్కీలు కామెంట్లు, ఒక జర్నలిస్టుని పట్టుకొని ఓ మీడియా ప్రెస్ మీట్ పెట్టి అంతమంది ముందట ఓ దళిత బిడ్డ ఓ జర్నలిస్టు పైన కారు కూతలు కూయచ్చా అని నేను అడుగుతున్నా సూటిగా. మహేందర్ అన్న మీ మీద చాలా గౌరవం ఉండే, నిజంగా నువ్వు దురదృష్టవంతం అనుకున్నా, కానీ గిట్లాంటి చేష్టల వల్ల గత చరిత్ర మీద మచ్చబడుతుంది. నీకు గుర్తుపెట్టుకోండి, నీ చరిత్ర మసగబాతిపోతుంది. ఓ అక్షర సైనికుని మీద కారు కూతలు కూసే స్థాయికి దిగజారద్దు నువ్వు. రాజకీయంగా నువ్వు కేటీఆర్ని కామెంట్ చేస్తావు, వచ్చాయి, నిన్ను ఎవరు వద్దన్నారు, కానీ ఒక జర్నలిస్ట్ మీద అది ప్రజల ముందు ఇంత స్థాయికి దిగదారి మాట్లాడాలా? అట్లా మాట్లాడితే తప్ప మీకు మైలేజ్ రాదా? సిద్దిపేట అంటే మల్లిగాళ్ళు కొంతమంది మైనపల్లి హనుమంతరావు దగ్గర పోయి ఇవో వీడియో చూపించి అన్నానే మస్తు తిట్టి నా సంపదాన్ని పేరు ఇచ్చిన అని అంటే ఆయన సంతోషపడతాడు, ఆయనకు సిగ్గుండాలి. ఆయన రౌడీ షీటర్కి సిగ్గు ఎక్కడ ఉంటుంది? మాజీ రౌడీ షీటర్కి. నీకేమైంది? నువ్వు అద్భుతమైనటువంటి దాదాపు 15 ఏళ్ళుగా యుద్ధం చేస్తున్నావు, కమిట్మెంట్గా యుద్ధం చేస్తున్నావు. నువ్వు కూడా ఈ స్థాయికి దిగజారుడేంది? ఆలోచన చేయి మహేందర్ అన్న, నీ మీద నాకు కోపం ఏం లేదు, ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏంది ఇది? బోనస్ తప్పించుకునేందుకే సర్కార్ కుటిల యత్నం. అంటే పంట వండితే బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చింది, అసలు పంటలే వండకుండా వేసినామనుకో బోనస్ వేయారని చెప్పేసి అసలు కాంగ్రెస్ లక్ష్యం గది, అసలు కుట్ర గది. పంట వండితే క్వింటల్కి 500 రూపాయలు ఇస్తా అన్నారు కదా, అసలు పంట వండియకుండా వేస్తే నీళ్ళు ఇవ్వకపోతే కరెంటు ఇవ్వకపోతే ఆ బోనస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అద్భుతమైన కుట్రనే ఇది. ఇంతకుమించి ఏమీ లేదు. పేదలపై భారం వేస్తే ఊరుకోం రేపటి నుంచి పోరుబాట, ఎల్ఆర్ఎస్పై కేటీఆర్ కీలక ప్రకటన. దీని గురించి నేను స్పెషల్గా ఒక వీడియో వేయాలి.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు కలిసి ఒక ధర్నా వేస్తే ఆ ధర్నాలో నేను మాట్లాడిన, బీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు వ్యతిరేకంగా మాట్లాడిన, ఈరోజు కూడా ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అదే కొనసాగిస్తే దీనికి కూడా వ్యతిరేకంగా మాట్లాడతా. ఒకలిద్దరా ఉత్తర కుమారుడి మాటలు, ఆ రీలు రాని మాటలు. అయ్యో రీలు రాని అంటే యాదికి వచ్చింది అక్క, నీ విషయంలో నీ కింద ఒక ఇద్దరు ముగ్గురు తప్పులు చేసే ప్రయత్నం చేస్తున్నారు, జర వాళ్ళని దగ్గర పెట్టుకో. అది లేదంటే నీ మెడ గుచ్చుకుంటుంది, చాలా ఇబ్బంది అవుతుంది. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినావు కదా అక్క, ఒకసారి యాద్ చేస్తున్నా. సస్పెండ్ అయిన వాళ్ళు సెక్రటరేట్లకు వస్తున్నారు, ఎట్లా వస్తారు ఒక్కసారి ఆలోచన చేసుకో. వాళ్ళు ఏం ఫైరేవిల్ చేస్తారు ఆలోచన చేసుకో, లేదంటే వాళ్ళకేం కాదు నష్టపోయేది నువ్వే, గుర్తుపెట్టుకో. ఇకపోతే బట్టి విక్రమార్కుడు ఉత్తర కుమారుడు మన పెద్ద పిచ్చే తెలుసు కదా వెంకటరెడ్డి, వీళ్ళందరూ ఆనాడు మాట్లాడినటువంటి ఎల్ఆర్ఎస్ విషయంలో వారు ఊసినటువంటి కారు కూతలకు ప్రతి ఒక్కరికి ఒక గట్టి వీడియోనే ఇస్తా, అంత ఆషామాషికి ఏముండదు. మిత్రులారా, తెలంగాణ హితం కోసం, తెలంగాణ బాగు కోసం, తెలంగాణ క్షేమం కోసం నేను యుద్ధం చేస్తున్నా. కొంతమందికి ఒక దిక్కే మాట్లాడుతుండేమో అనిపిస్తుంది, నేను ఆ దిక్కు ఈ దిక్కు ఏ దిక్కు మాట్లాడతలేను, తెలంగాణ గడ్డ దిక్కు మాట్లాడుతున్నా, తెలంగాణ కోసం మాట్లాడుతున్నా. నేను మాట్లాడే ప్రతి మాట తెలంగాణకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది, తెలంగాణ పక్షాన నిలబడుతున్నా. ఒక్కసారి మీరు పార్టీల ముసుగులు తీసి ఒక్కసారి ఒక ఉద్యమకారుడిగా ఆలోచించుర్రి, నేను చేసేది 100% నిజం అనిపిస్తుంది. ఈ పోరాటంలో కొన్ని కుక్కలు మొరుగుతుంటాయి, మదమెక్కిన కుక్కలు మొరగచ్చు కానీ ఖచ్చితంగా నేను యుద్ధమయ్యేస్తా. స్టే అంటిఎస్ 24 న్యూస్, నేను మీ అఖిలేష్ మోస్ రెడ్డి.